రూప గుణరహితుడు, ఆది మూలమైన వాడు, సర్వసాక్షి అయిన వాడు, ఊహాతీతుడు, శాంతము జ్ఞానస్వరూపమైన వాడు అయిన పరమాత్మ రూపమును వర్ణించి శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా మొసలి పట్టిన పట్టు నుండి తప్పించుకోలేక గజరాజు విలవిలలాడుతున్నాడు. తన బలముతో తాను రక్షించుకోవడానికి ఒక పక్క ప్రయత్నము చేస్తూనే మరొక ప్రక్కన భగవంతుడు తనను రక్షించాలని కోరుకుంటున్నాడు. ఈ విధమైన ద్వైత భావనలు కలిగిన వారికి భగవద్ అనుగ్రహము లభించడము కష్టము. సర్వస్య శరణాగతి వేడినప్పుడే పరమాత్మ మన రక్షణకు వస్తాడు. భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చు ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మగిద్ధ రూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికి పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల జేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికే నునర్తు వందనములు. పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుడు జననము పాపము ఆకారము కర్మలు నామములు గుణములు లేనివాడు. అతడు లోకాలను సృజింపచేయడానికి లయింపచేయడానికి తన మాయతో ఇవన్నీ ధరిస్తాడు. పరమేశ్వరుడు అనంతమైన శక్తి కలవాడు, నిండైన రూపం కలిగి కూడా ఏ రూపం లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కలవాడు, అన్నిటికీ సాక్షి, ఆత్మలో ప్రకాశించువాడు, మాటలకు ఊహలకు అందనివాడు, కేవలము సత్వగుణంతో దరిచేరదగిన వాడు మరియు ఫలాపేక్ష లేని కర్మలయందు ప్రీతి కలిగిన వాడు అయిన దేవదేవునికి నేను నమస్కరిస్తాను. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భక్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి నెరిన సత్యమనడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. పరమాత్మ శాంతస్వరూపుడు, పరలోక సౌఖ్యములను ప్రసాదించువాడు, ముక్తినిచ్చువాడు, దుష్టభయంకరుడు, సంసారబద్ధులకు అందనివాడు, సర్వగుణధర్మములు కలిగినవాడు, మృదు స్వభావి, జ్ఞానస్వరూపుడు, సర్వేంద్రియాల కార్యనిర్వాహకుడు, సమస్తమునకు ప్రభువు, బహుక్షేత్రజ్ఞుడు, దయారస సముద్రుడు, సమస్తమునకు ఆదిమూల పురుషుడు, ఆత్మస్వరూపుడు, సకల ఇంద్రియాలకు నియామకుడు, దుఃఖ నివృత్తిని కలిగించేవాడు, మాయాస్వరూపుడైన గొప్పవాడు,
తనకంటూ మూల కారణము లేని వాడైన దేవదేవుని నన్ను కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.